నిన్న వెయిటర్ ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతూ కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు. రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడతారా అంటే, ఎప్పుడు పెడతాయి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదన్న చెప్పు తీసుకుంటున్నారు అంటున్నారు. ఎందుక మార్పు మనం పెట్టుకుంది చెప్పు తీసి కొట్టించుకుంటాం. అందుకలా రైతు బంధు ఎప్పుడు పెడతాది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా మరి చెప్పు తీసి కొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పిన మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి అడవ రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగల 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా గడిగేపాలి. గాంధీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర నాయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత అహంకారం, చెప్పు తీసుకొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లా చెప్పి రైతులకు చెప్పాలి ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు, ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పిండీ రేవంత్ రెడ్డి గారు. December 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు, కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయంగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. December 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియో? 2 లక్షలు తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు తెచ్చుకున్నారు. మరి ఏమైనా December 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తాను వాళ్ళు. ఇంత ఎగిరిత పడతారా? ఇంత ఎత్తి పడతారా? ఎత్తి మేము పడతలేం, ఎగిరితలు మేము పడతలేం, తొందర మేము పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది వాళ్ళు, మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, December 9 వాయ, January 9 వాయ, February 9 రానివట్టే, 7వ రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన. నేనంటున్నాం అయ్యా మేము అధికారంలో ఉన్నామని మేము అనుకుంటలేం, మీరు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు అసెంబ్లీ చూడరు, తప్పించుకునే చక్కర్ ఉన్నారు వాళ్ళు. లక్కీ బిందలు లేవు, కేసీఆర్ అప్రబాలు చేసి పోయిండు, ఇదైంది అదైంది, అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేకపోని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇట్లా అని వాళ్ళకు కూడా తెలుసు. నోటిఫికేషన్ February 2 వారంలోనూ 3వ వారంలోనూ వస్తుంది అనే టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు, దెబ్బల నోటిఫికేషన్ వస్తే అయిపోతే తప్పించుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికలు గండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తారు. మనమేమంటున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అందులో ఉన్న 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీ. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీస్తే ఏమైతుంది, రేపు అమలు చేస్తేందుకు అడ్డం రాదు, పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2,500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి మీద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి, రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా. మేము అడుగుతా ఉన్నాం 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన December 9 నాడు వెంటనే జీవో దియ్యి, దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడు అడ్డం రాదు. 500 రూపాయలకు సిలిండర్ అన్నావు, వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది.